లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఇవాళ తెలంగాణకు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మున్షీతో ఆయన భేటీ కానున్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న లోక్సభ అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 14 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగిలిన 3 చోట్ల అభ్యర్థుల ఎంపికపై ఫైనల్ చేయనున్నారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై వీరు 3 చర్చించనున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే మరోసారి రిపీట్ చేయాలని అధికార కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే జనజాతర సభతో పార్టీ శ్రేణుల్లో ఊపు తీసుకొచ్చారు. అదే ఉత్సాహంతో ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారానికి కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు మంత్రులు, ముఖ్య నేతలతో కథన రంగంలోకి దిగేలా రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలను కాంగ్రెస్ సిద్ధం చేసుకుంటోంది. గత 100 రోజులు తమ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాలను ప్రజలోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలన తమ 100 రోజుల పాలనను బేరీజు వేస్తూ పోస్టులు రూపొందిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య అంశాలతో కరపత్రాలను సిద్ధం చేస్తున్నారు. స్థానిక సమస్యలను, వాటి పరిష్కారానికి ఇచ్చే హామీలపై నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14 నుంచి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మే 11 వరకు అన్ని పార్లమెంట్ స్థానాలను చుట్టేనున్నారు. 17 లోక్సభ స్థానాల పరిధిలో 50 బహిరంగ సభల్లో ప్రసంగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 3కు తగ్గకుండా బహిరంగ సభలు నిర్ణయించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్లమెంటు స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన మల్కాజ్గిరి గ్రేటర్ పరిధిలోనే ఉంది. ఈ స్థానంతో పాటు చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో రేవంత్ రోడ్ షోలు ఎక్కువగా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు సైతం తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. వారి షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సింది.